కులాంతర వివాహం చేసుకుని సొంత తండ్రి ఫ్యామిలీ తరఫు నుంచి ఇంత ఘోరమైన అపోజిషన్ ఫేస్ చేసి కొంత భర్తం కోల్పోయి ఒక బాధితురాలుగా తనిపిస్తుంది. ఇటువంటి సమయంలో సమాజం ఎంత మానవీయ విలువలు లోపించి ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఆమెని ఆన్లైన్ ట్రోలింగ్ చేస్తున్నారు, ఆఫ్లైన్ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో విధంగా ఆమెను బాధ పెడదామని చూస్తున్నారు, కానీ ఆమె తరఫున నిలబడి ఆమెకి సపోర్ట్గా ఉందామని అట్లీస్ట్ లోకల్ దీంట్లో అనిపించట్లేదు. ఇది చాలా బాధాకరం. ఈ సమాజంలో హింస, కులం పేరు మీద మతం పేరు మీద జరిగే హింసని ఈ విధంగా ప్రమోట్ చేస్తూ ఒక భయంకరమైన వాతావరణాన్ని మన చుట్టూ క్రియేట్ చేస్తుంటే మనమందరం నిస్సహాయంగా ఉండి ఆధిపత్య వ్యవస్థకి గుండాలకు భయపడి వాళ్ళకే వత్తాసు పడే పరిస్థితిలో ఎందుకు ఉన్నామో అని మనం ప్రశ్నించుకోవాలి. గూండాయిజమే కరెక్ట్ అనే పరిస్థితి ఎందుకు వస్తుంది మన సమాజంలో? ఒక వ్యక్తిని చంపొచ్చా? కులాంతర వివాహం చేసుకున్న వ్యక్తిని చంపొచ్చా? అసలు చంపినాక న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని ఈ విధంగా సమాజమే కాకుల్లాగా వెంటబడి వాళ్ళని పీడించడం కరెక్టా? ఇవి రెండు మనం తీవ్రంగా ప్రశ్నించు మనని మనం అంతరాత్మతో ప్రశ్నించుకోవాల్సిన విషయాలు. మానవీయ విలువలు, సామాజిక విలువలు లేని ఒక దుర్మార్గమైన సమాజాన్ని మనం సృష్టించుకొని ఆ సమాజంలో మనం విక్టిమ్స్ తరఫున లేకుండా బలవంతుల తరఫున ఉండి మాట్లాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ సంబంధము ఈ కేసుతో ఏ సంబంధం లేని యంగ్ వాళ్ళు, అన్నిటికంటే బాధాకరం యాజ్ ఏ యూనివర్సిటీ టీచర్ యంగ్ పీపుల్, ఈ ఆ అమ్మాయి వెంట కుల ఎవరి కులాల్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవడము, ఎవరి మతంలో వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనుకోవడం, ఈ కుల మతాల వివక్షని కంటిన్యూ చేసే పరిస్థితిలో విధంగా మాట్లాడుతున్నారంటే అది చాలా ఆశ్చర్యకరం. ఒక నవ సమాజ నిర్మాణము మానవీయ విలువలతో కొత్త సమాజం నిర్మించుకోవాలి అన్న ఒక దృక్పథమే లేకుండా గుండాయిజము, గుండాలతోటి అసమానత్వాలతో ఉన్న సమాజాన్ని మనం పెంచి పోషించుకొని కాపాడుకునే పరిస్థితి ఎందుకుంది అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం.